సహజంగా మరి మీరు పుట్టిన ఊరు లేదా పెరిగిన ఊరు తెనాలి కదా, మీరు రాజమండ్రిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఎన్నికల క్షేత్రంగా? ఎందుకంటే నా కాంగ్రెస్ పార్టీకి నిజంగా గుడ్డు చాకరీ అంటారే అట్లా చేశా. నేను తిరగని గ్రామం లేదు, నేను తిరగని, నేను క్యాన్వాస్ చేయని లీడర్స్ కూడా లేదు. అట్లా చేశాను 7 సంవత్సరాలు ఇక తాటిగా తిరిగా అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈవెన్ మహారాష్ట్ర నాందేడ్ మహారాష్ట్ర అక్కడ కూడా క్యాన్వాస్ చేశాను. అవన్నీ చూసి అప్పుడు ఇందిరాగాంధీ గారు రమ్మని కాంగ్రెస్లో పిలిచారు. ఇవన్నీ చూశాక ఇందిరాగాంధీ గారు పోయాక అప్పుడు రాజీవ్ గాంధీ గారిని ఆయన పిలిపించారు. పిలిపించి తనగా అడిగారు అనమాట, ఇవ్వంటే ఆంధ్ర నేను మా వారే వెళ్ళాం ఢిల్లీకి, ఫోన్ వస్తే వెళ్ళాం కలిసాం. ఇవ్వంటే ఆంధ్ర ఆర్ ఢిల్లీ సారా, ఇవ్వండి ఢిల్లీ కన్సిస్టెన్సీ అంటే రాజమండ్రి ఊరికే చెప్పేది రాజమండ్రి అని. తర్వాత అప్పటికే నేను సత్యసాయి భగవాన్ సత్యసాయి భక్తురాలుగా ఫ్రీక్వెంట్గా వెళ్తుండేవాళ్ళు రాజమండ్రి. సినిమా స్టార్ కాబట్టి ఎక్కడైనా గెలవచ్చు అన్న ధీమానా? అదేం లేదు, ఆ ధీమా సినిమా స్టార్లు అయినంత మాత్రంలో గెలవరు. మీలాంటి హ్యూజ్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఈజీ కదా ఎక్కడైనా. స్వామిని అడిగా, స్వామి ఇట్లా ఒకవేళ నాకు సీట్ అంటూ ఆఫర్ ఇస్తే ఎక్కడికి వెళ్ళమంటారు? నాకేమో అనంతపూర్ రావాలి అనుకుంటున్నాను అంటే వద్దు వద్దు, ఇదంతా బాంబుల వ్యాపారం, ఆడవాళ్ళకి సీటు పనికి కాదు అన్నారు. ఆ తర్వాత రాజమండ్రి ఆయన అనుకో, రాజమండ్రి కాకినాడ అటువైపుకి వెళ్ళు, వాళ్ళంతా చాలా సాఫ్ట్ స్వామి భక్తులు అని వాస్తవం. అందుకని చెప్పేసి రాజీవ్ గాంధీ అడుగుతుండే రాజమండ్రి అమ్మ. అది కాకుండా రాజమండ్రితో ఒక అనుబంధం ఉంది. ఒకటి డాక్టర్ గారికి పాటి రాజారావు గారు పుట్టిల్లు చిత్రం తీసింది అక్కడి నుంచి ఆయనే కదా తొలి చిత్రం, నా తొలి చిత్రం. రెండవది అక్కడ కళాకారులకి నేను ఇల్లు విల్లు అన్నీ కట్టించాను. సోషల్ వర్క్ అక్కడి నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది కాబట్టి రాజమ తర్వాత వచ్చి మా చుట్టాలంతా కూడా నా మేనత్ వైపు నుంచి బారు వాళ్ళని జమీందారులు చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళేదాన్ని చుట్టాలి. అట్లా ఇటు కళానుబంధం అటు చుట్టాల బంధం. అది ఇక బాబా గారు కూడా అటువైపు వెళ్ళాను అంటే గొప్పకుంది రాజమండ్రి అన్నారు. కంటెస్ట్ చేశా, గెలిచా, 3 ఏళ్ళు ఉన్నా పార్లమెంట్లో. కానీ బా అదొక జీవితంలో మరుపురానటువంటి నా జీవితంలో పార్లమెంట్లో అడుగు పెడుతూనే వంగి లోపల హౌస్లోకి వెళుతూనే చుట్టూ ఆ క్షేమాహేమిల చిత్రాలు సెంట్రల్ హాల్లో కాలు పెడుతూనే ఒక విధమైన పులకరింత కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఏంటి జీవితం? ఎక్కడ జమున? చిన్నప్పుడు జమున కర్ణాటకలో పుట్టింది, చెన్నై దుగ్గిరాల్లో పెరిగింది, చెన్నైలో స్టార్ అయింది, ఆంధ్రాకి వచ్చి లీడర్ అయింది, ఇక్కడికి వచ్చి పార్లమెంట్లో అడుగు పెట్టడం ఏంటి ఇది జీవితం అని లోపల అడుగు పెడుతూ అక్కడ నమస్కారం చేసి ఆ లోపలికి వెళ్తూనే సెంట్రల్ హాల్లో అన్ఫర్గెట్టబుల్ జీవితంలో అన్నిటికంటే కూడా మరపురానటువంటిది.